గౌరీ ఇంకా గోపాల్ వాళ్ళ ఒక్కగానొక్క బిడ్డని చాలా ప్రేమగా పెంచుకుంటారు. అలానే తనకి ఏ వస్తువుకి కూడా ఏ లోటు చెయ్యరు. గోపాల్ ఒక చెప్పులు కుట్టేవాడు. బస్ స్టాప్ దగ్గర కూర్చొని తెగిపోయిన చెప్పులు కుడుతూ సంపాదన చేసుకుంటాడు. అలానే గౌరీ ఒక చిన్న హోటల్లో వంట పని చేస్తూ ఉంటుంది. లెగు నాన్న సంతోష్, స్కూల్ కి ఆలస్యమైపోతుంది. స్కూల్ బస్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ నువ్వు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది చెప్తున్నాను. హమ్మా, లెగుస్తున్నానులే, ఎందుకు అలా భయపెడుతున్నావు అని అంటూ సంతోష్ నిద్రలేచి తయారయ్యి స్కూల్ కి వెళ్తాడు. అలా తను స్కూల్ బస్ లో కూర్చున్నప్పటి నుంచి బస్ దిగే వరకు పిల్లలంతా కూడా టీవీలో వచ్చే కార్టూన్ షోస్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నిన్న షోలో చూసావా? చివరికి ఆ పిల్లి ఎలుకను పట్టేసుకుంది. అలా ఏం కాదమ్మా, ఆ ఎలుక కావాలనే పిల్లికి దొరికిపోయింది. ఈరోజు తెలుస్తుంది అసలు అలా ఎందుకయ్యిందో. సంతోష్ మాత్రం ఇలాంటి మాటలు ఏమీ కూడా మాట్లాడడు. ఎందుకంటే అతని ఇంట్లో ఒకే ఒక్క చిన్న టీవీ ఉంటుంది. ఎందులో అయితే కేవలం దూరదర్శన్ ఛానల్ మాత్రమే వస్తుంది. సంతోష్ ఎవరితో ఏమీ కూడా అనడు. ఎందుకంటే తను ఎప్పుడూ స్మార్ట్ టీవీని చూడనేలేదు. కానీ ఒక రోజున తన స్నేహితుడు సెలవు రోజున తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలుస్తాడు. అప్పుడు అందరితో పాటు సంతోష్ కూడా వెళతాడు. అలానే అక్కడ చూస్తాడు. తన ఫ్రెండ్స్ అంతా కూడా రోజూ ఏ టీవీ కార్టూన్ షోల గురించి మాట్లాడుకుంటున్నారో అది చూసి సంతోష్ ఆశ్చర్యపోతాడు. కానీ ఎవరితో ఏమీ అనడు. ఎక్కడ వాళ్లు తనని హేళన చేస్తారో అనే భయంతో. కానీ సంతోష్ ఇంటికి చేరుకున్న తర్వాత స్మార్ట్ టీవీ కావాలి అనే మారం పట్టుకుని కూర్చుంటాడు. అమ్మా, నాకు కూడా స్మార్ట్ టీవీ కావాలి. మా ఫ్రెండ్స్ అందరి ఇంట్లో కూడా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అలానే వాళ్ళంతా కూడా ప్రతిరోజు నాతో పాటు కూర్చుని అందులో వచ్చే కార్టూన్ షోస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాని నేనేమో అవి ఏమీ తెలియక నోరు మూసుకుని కూర్చుంటాను తెలుసా. నీ మాట కూడా నిజమే కానీ నాన్న, మన దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పు. నాకు వచ్చే జీతం 5,000, అవి కూడా నీ స్కూల్ ఫీజ్ కట్టేలోపు అయిపోతాయి. నాన్న సంగతి నీకు తెలుసు కదా, ఏ రోజు పని అవుతుంది ఏ రోజు పని అవ్వదు ఏమీ కూడా చెప్పలేం కదా నాన్న. ఆ మాట విని సంతోష్ ఏమీ కూడా మాట్లాడకుండా అలానే ఏమీ కూడా తినకుండా వెళ్లి పడుకుండిపోతాడు. అప్పుడే తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆ మాటలు విన్న గోపాల్ చాలా బాధపడతాడు. అలానే అతను కూడా ఏమీ తినకుండా గప్చుప్గా పడుకుండిపోతాడు. అంతటితో గౌరీ అతని వెనుక వెళ్లి అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పిల్లాడి మాట విని మీరెందుకు బాధపడుతున్నారండి? ఉదయం లేచాక వాడే అన్నీ మర్చిపోతాడు. మీరు అలసిపోయి వచ్చారు, ఏమైనా తిని పడుకోండి. లేదు గౌరీ, నేను నా కొడుకు కోసం ఒక స్మార్ట్ టీవీ తీసుకుని వచ్చే వరకు నేను ప్రశాంతంగా పడుకోలేను. మనం వాడికి చెప్పాం కదా వాడికి ఏ వస్తువుకి కూడా లోటు చేయమని. ఇప్పుడు వాడి సంతోషమంతా ఒక స్మార్ట్ టీవీ మీద ఉంది అని అంటూ గోపాల్ పడుకుండిపోతాడు. మరుసటి రోజు ఉదయం నుంచి రాత్రి పగలు పని చేస్తూనే ఉంటాడు. చెప్పులు కుట్టి కుట్టి గోపాల్ చేతులు బొడుపులు కట్టేస్తాయి. కాని అతను పని మాత్రం ఆపేవాడు కాదు. అలా కొన్ని రోజులు పనిచేసిన తరువాత కొన్ని డబ్బులు పోగవుతాయి. అంతటితో గోపాల్ టీవీ దుకాణంకి వెళ్తాడు. నాకు ఒక స్మార్ట్ టీవీ కావాలి మా కొడుకు కోసమని. రండి సార్, రండి, ఇది చూడండి, ఈ టీవీ 100,000 రూపాయలు, ఇంకా ఇదేమో 50,000, మిగిలినవన్నీ 40,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. మీకు ఇందులో ఏ టీవీ కావాలండి? నా దగ్గర కేవలం 10,000 రూపాయలే ఉన్నాయి. మీ దగ్గర 10,000కి వచ్చే టీవీ ఏది లేదా బాబు? లేదు సార్, మా దగ్గర ఉన్నవన్నీ చూపించేశాను. 10,000 టీవీలో ఇందులో వచ్చే క్వాలిటీ అస్సలు రాదు సార్, అందుకే మేము వాటిని అమ్మము. ఇంతలో అక్కడికి గౌరీ వస్తుంది. అలానే తన తరపు నుంచి 10,000 ఇస్తుంది.
అలానే చెప్తుంది తను తన బంగారు గాజుల్ని అమ్మేసింది అని. ఆ మాట విని ఆ టీవీ దుకాణం అతనికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందుకని 20,000 టీవీని 15,000కే ఇచ్చేస్తాడు. అలా ఇద్దరూ టీవీ తీసుకుని ఇంటికి చేరుకుంటారు. అలానే సంతోష్ ఇంటికి తిరిగి రాకముందే వాళ్ల ఇంట్లో ఆ టీవీని పెట్టేస్తారు. అలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంతోష్ టీవీని చూసి చాలా సంతోషిస్తాడు. అలానే జరిగిన విషయమంతా తెలుసుకున్న తరువాత చాలా బాధపడతాడు కూడా. అమ్మా, నాన్న, నేనింకెప్పుడు దేనికోసం కూడా ఇలా మారం చెయ్యను. మీరు ఏది చెప్తే అది బుద్ధిగా వింటాను తప్పకుండా. ఆ మాట విని గోపాల్ ఇంకా గౌరీ కూడా చాలా చాలా సంతోషిస్తారు. గాయత్రి తన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంకై సంతోషించి గాయత్రి భర్త త్వర త్వరగా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అలానే ఆ యాక్సిడెంట్లో అతను చనిపోతాడు. అందుకని అప్పటి నుంచి గాయత్రి ఒంటరిగానే తన బిడ్డను చూసుకుంటూ ఉంటుంది. నా భర్త లేకుండా జీవించడం నాకు అంత సులువైన పనేమీ కాదు. కాని నేను నా బిడ్డ కోసం అయినా బతకాలి. వాడి మంచి భవిష్యత్తు కోసం నేను బ్రతికే ఉండాలి అని అనుకుంటూ గాయత్రి తన బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటూ ఇటుకుల కాల్చే స్థలంలో పనిచేయడానికి వెళ్తూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. గాయత్రి తన కొడుకుని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. జనాలంతా ఎంత వద్దు అని చెప్పినా సరే, గాయత్రి, నీ కొడుకుని ఇంత పెద్ద స్కూల్లో ఎందుకు చేర్పిస్తున్నావు? ఇలా చేస్తే నీకు ఎప్పుడు సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి చెప్తున్నా. మరేం పర్వాలేదక్కా, ఈ సవాళ్లకు భయపడి నేను వాణ్ణి ఏదో ఒక స్కూల్లో చేర్పించానంటే వాడి భవిష్యత్తు ఏమవుతుంది? నాకు ఈరోజు గురించి కాదు, రేపటి గురించి భయంగా ఉంది అని అంటూ గాయత్రికి ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలా ఒకరోజున గాయత్రి కొడుకు అర్జున్ అతని ఒక పెద్ద కోరికను తీసుకుని వచ్చి అమ్మ ముందు పెడతాడు. అమ్మా, మా స్కూల్లో ఒక సైన్స్ ప్రాజెక్ట్ మేళా జరుగుతుంది. నేను కూడా అందులో పాల్గొవాలనుకుంటున్నాను. దానికోసం నాకు కొన్ని సామాన్లు కావాలి అమ్మా. చెప్పు నాన్నా, నీకు ఏ సామాన్లు కావాలి? అలానే ఎప్పటికల్లా కావాలి నాన్నా? మేము ఏ సామాన్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. మనం డబ్బులిస్తే స్కూల్ వాళ్లే ఆ సామాన్లన్నీ ఇస్తారు. నాకు కేవలం 10,000 ఇస్తే చాలు. అది కూడా ఇంకో 2 రోజుల్లో. 10,000? అది కూడా 2 రోజుల్లో? ఆ మాట విని గాయత్రి నోట్లో నుంచి ఇంకో మాట కూడా రాదు. అలా కాసేపటి తరువాత గాయత్రి సరే అని చెప్పి ఇంకా ఎక్కువ ఏమీ మాట్లాడకుండా పనికి అని వెళ్ళిపోతుంది. అలానే ఆ ఇటుకలు కాల్చే దగ్గర రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉండేది. అది చూసి ఆ స్థలం యజమాని, గాయత్రి, నువ్వు కష్టపడే తీరు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ కాల్చే దగ్గర పొగ వల్ల నీ ఆరోగ్యం బాగా పాడవుతుంది. ఆ అనారోగ్యంకి నువ్వు సంపాదించిన డబ్బంతా కూడా ఒక్కరోజు మందులకే అయిపోతాయి. ఆ రోగం నా మీద ఎప్పటి నుంచి ప్రభావం చూపిస్తుంది? అంటే నేనింకా ఇక్కడ ఎంతకాలం పనిచేయగలనయ్యా? గాయత్రి ప్రశ్న విని ఆ యజమాని చాలా ఆశ్చర్యపోతాడు. అలానే తను ఇంకా 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఆ పని చెయ్యగలుగుతుంది అని చెప్తాడు. ఆ తరువాత ఏ భరోసా ఉండదు అని చెప్తాడు. ఆ మాట విని గాయత్రి మళ్ళీ ఇలా జవాబు చెప్తుంది. ఏం పర్వాలేదయ్యా, ఆ పాటికి నా కొడుకు పెద్దవాడైపోతాడులే. అలానే తన కాళ్ల మీద తను నిలబడతాడు. నేను పురాతన కథల్లో విన్నాను, అలానే చూశాను. అమ్మ ప్రేమ ముందు పెద్ద పెద్ద పర్వతాలు కూడా నిలబడలేవని. కాని ఈరోజు నేను నీ కళ్ళల్లో చూస్తున్నాను గాయత్రీదేవి అని అంటూ ఆ స్థలం యజమాని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి.
అలానే అర్జున్కి పట్నంలో చాలా పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. అందుకని అతను అక్కడ పనిచేయడం మొదలు పెడతాడు. ఇక్కడేమో గాయత్రి ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. అలానే తను ఇప్పుడు కర్ర సాయంతో నడుస్తూ ఉంటుంది. అర్జున్ తన పనిలో ఇంకా పట్నం ఆనందాల్లో ఎంతగా మునిగిపోతాడంటే తనకి ఒక తల్లి ఉంది అనే విషయం కూడా మర్చిపోతాడు అర్జున్. అలా అతను తనతో పాటు పనిచేస్తున్న ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుని పట్నంలోనే సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అప్పుడు అర్జున్ భార్య అతన్ని ఇలా అడుగుతుంది. అది అంతా సరే కానండి, మీరు ఎప్పుడూ మీ అమ్మగారి గురించి చెప్పనేలేదు. అమ్మ బానే ఉంటుందిలే, ఎప్పుడు తన గురించి ఇంకా ఇతరుల మంచి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకేమవుతుంది చెప్పు. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? హా, ఆవిడ మీ అమ్మ, తను ఎలా అయినా ఉండని, ఆవిడ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మనం ఆవిడతో పాటు కలిసి ఉంటున్నామంతే, లేదంటే మనిద్దరం కూడా కలిసి ఉండడం జరగని పని అని అంటూ అర్జున్ని తిట్టడంతో అర్జున్ అతని ఊరికి అమ్మ దగ్గరికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. గాయత్రి చనిపోయి అప్పటికే చాలా కాలమైపోతుంది. ఏం కడుకువయ్యా నువ్వు! ఆ తల్లి నీ భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కష్టపడి పనిచేసింది. మరి నువ్వేమో రెక్కలు వచ్చి రాగానే ఆ తల్లిని వదిలేసి ఎగిరిపోయావు. పోయిక్కడి నుంచి, ఈ ఊర్లో నీకోసం ఇంకా ఏమీ లేదు. ఆ మాటలు వినిన తరువాత అర్జున్కి బుద్ధి వస్తుంది. కాని ఇప్పుడు ఏ లాభం లేదు. తనని అంత ప్రేమించిన తల్లిని ఆఖరిసారిగా కూడా చూడలేకపోయానే అని తలుచుకుంటూ రోడ్డు మీద కూర్చొని బోరున ఏడుస్తాడు అర్జున్.